అమెరికాలో అక్కి తల్లి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి రాకేష్. వెల్కమ్ టు అమెరికాలో అక్కి తల్లి. సో టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇది వచ్చేసి మేము మిర్యాలగూడకి వెళ్ళానమాట. దట్ ఈజ్ లైక్ మా అక్క వాళ్ళ మామ్ ప్లేస్కి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మేము టైం స్పెండ్ చేసింది, అండ్ అక్కడ మేము ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము, అక్కడ మా బావ కొన్ని ప్లేసెస్ అనేది చూపించిండ్రు అనమాట. అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసేసుకుందామని చెప్పి నేనైతే వచ్చేసాను. సో ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ ఇలా పెట్టాను, మీకు అలా నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ బై ద వే, ఈ మధ్య మన వీడియోస్ కొంచెం వెళ్తున్నాయి, సో మీరు కూడా కొంచెం మీ వాట్సాప్ స్టోరీలలో కూడా షేర్ చేసుకుంటే ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ఉన్నంతసేపు అయితే మన కిడ్స్ అయితే ఇంట్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు, ఆడుకున్నారు. సో అదంతా జరిగిందనమాట. మేము లైక్ గచ్చిబౌలి నుండి మిర్యాల కూడా వెళ్ళడానికి ఒక 3 అవర్స్ టైం పట్టుద్ది. ఆ 3 అవర్స్ పిల్లలు అయితే కార్లో అలా టైం స్పెండ్ చేసినాం, కాసేపు పడుకున్నారు, కాసేపు లేచారు. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి ఇంకా మేము మిర్యాల కూడా వెళ్ళిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వస్తున్న టైంలో ఇంకా బాగా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మాకు చూపించాలి, మళ్ళీ నేను ఎప్పటికి వస్తానో అని చెప్పి తీసుకెళ్లారు. సో వెళ్ళే ముందు కూడా మేము ఇంకా ఇమీడియట్గా మళ్ళీ చీకటి అవ్వక ముందుకే అది చూసేసుకొని మళ్ళీ ఇంటికి కూడా బయలుదేరాలి కాబట్టి వీ స్టార్టెడ్. అండ్ ఇక్కడికి రాగానే ఓ మై గాడ్, ఇక్కడ ఒక రివర్, చిన్న లేక్ కనబడుతుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడైతే. అండ్ అందులో ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే ఒక రేంజ్లో ఫిషెస్ ఉన్నాయి. యాక్చువల్లీ అశ్రిత్కి కొంచెం వాటర్ కనిపించినా వాడు వెళ్ళి రన్ చేస్తాడు, జంప్ చేస్తాడు అనమాట ఆ నీళ్ళల్లో. అండ్ ఇక్కడేమో అంత వాటర్ని చూసేసరికి వాడు అస్సలు ఉండట్లేదు ఒక్క దగ్గర. అండ్ ఇది వచ్చేసి శివుడ్ టెంపుల్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటి అంటే లోపల శివలింగం ఉంటాడు, సో ఆ దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆ పక్క నీడ అనేది పడుతుంది, ఎంత ఎండ కొట్టని ఏది ఉండని అక్కడ షాడో అనేది కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ అంట ఈ శివుడు టెంపుల్లో. సో అది మెయిన్గా చూపించాలి. అండ్ ఆల్సో లోపల కూడా ఏదైతే శివుడి లింగం ఉంటుందో అక్కడే నీడ అనేది క్లియర్గా కనబడుతుంది. సో అది చూపించడానికే మా బావ తీసుకొచ్చారు. మీకు అక్కడ చూసుకున్నట్టయితే అయితే అక్కడ షాడో కనబడుతుంది చూడండి. సో అక్కడ ఆ షాడో కూడా ఎట్లా అంటే ఆపోజిట్లో శివుడు ఉన్నాడు, ఆ షాడో అక్కడ పడుతుంది అనమాట. మనకి ఇట్లా షేప్ అనేది కనిపిస్తుంది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే. సో అది అనమాట ఈ గుడి స్పెషాలిటీ. శివలింగం అయితే మనకి నీడ రూపంలో అయితే కనిపిస్తుంది క్లియర్గా. అండ్ గుడి కూడా ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాల గుడి అంట ఇది, సమ్ 80s or 90s అన్నారు బావ. సో అంత కాలటి పురాతనమైన గుడి. అండ్ ఇక్కడ శివలింగంది కానీ అండ్ ఆ తర్వాత నాగదేవుడు ఇట్లాంటివి అన్నీ చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా పాతది కానీ చాలామంది ఇట్స్ లైక్ బెస్ట్ అంటే బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అంట. సో ఈ అంటే లైక్ విజిటింగ్ ప్లేస్కి ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళే దారిలో కానీ వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ అనేది ఒక స్టాప్ అయితే వేస్తూ ఉన్నారు వెళ్ళి కలవడానికి, అంటే లైక్ దర్శనం చేసుకోవడానికి కూడా. ఇటు పక్క వచ్చిన వాళ్ళు కూడా ఎవరు మిస్ అవ్వరు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 11th century అని బాగా చెప్తున్నారు కదా. సో యా, అండ్ మహాశివరాత్రికి కూడా అసలు ఎంతమంది జనాలంట అసలు ఒక రేంజ్లో వస్తారంట ఇక్కడ మహాశివరాత్రికి కూడా. సో అంత ది బెస్ట్ ప్లేస్ అండ్ ద బ్యూటిఫుల్ అనమాట. బయట లొకేషన్ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది. అండ్ ఫైనలీ అయితే మిర్యాలగూడ దగ్గరికి, నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఇటు పక్క రావడము, ఎందుకంటే నేను ఎప్పుడు ఇటు పక్క రాలేదు, మనమంతా అటు సైడే కదా తెలంగాణ సైడ్. సో ఇటు సైడ్ కూడా అంటే లైక్
అక్క వాళ్ళ పేరెంట్స్ ఇంటికి ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడ ఉన్నంతసేపు కూడా అండ్ మా పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న అందరూ కూడా ఉన్న ఒక్కరోజైనా అసలు టైం అనేది తెలియలేదు, అంత బాగా టైం స్పెండ్ చేసినాము అందరము. అండ్ పాపం పెద్దమ్మ అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. మేము ఉన్నంతసేపు కూడా పిల్లలు మేము అందరం ఫుల్ రచ్చరచ్చ చేసాము అక్కడ. అండ్ ఇక్కడేమో మన అశ్రిత్ని చూసారా, ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత వీడికి ఇంకా పైకి ఎక్కుతున్నాడు దిగుతూ ఉన్నాడు. సో ఇదే జరుగుతూ ఉంది. వాళ్ళ చిన్నక్క మాత్రం ఎక్కడికి వెళ్ళినా వాడిని మాత్రం వదలదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ పెద్దక్క వచ్చేసింది. ఇంకా నేను చెప్తూ ఉన్నాను అనమాట, ఇంకా వాడిని తీసుకొని రా, ఎందుకంటే వాడు అటు పక్క ఉన్నాడు నేను ఇటు సైడ్ ఉన్నా. సో వాడిని హోల్డ్ చేసేసి ఇంకా పద బయటికి వెళ్దాము, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి బావా, ఇంకా చాలా ప్లేసులు చూపిస్తా అని చెప్పారు. ఒక పెద్ద డ్యామ్ కూడా ఉంటుందన్నమాట, అది కూడా చూపిస్తా అన్నారు దానికోసం అని చెప్పి వీ స్టార్టెడ్ అనమాట. అండ్ వీడేమో రావట్లేదు, పాపం ఖుషి ఏమో లాక్కొని వస్తుంది వాడిని ఫోర్సబుల్గా. ఇంకా వాడన్నీ అంటే లైక్ గేట్స్ కానీ ఆ లైన్లో కానీ వాడు ఎటెళ్లలో అర్థంగా కాటు ఇటు వెళ్తూ ఉన్నాడు. యా ఆల్మోస్ట్ అశ్రిత్ని మాత్రం ఖుషి కానీ చిన్ని కానీ చాలా మటుకి వాళ్ళే చూసుకుంటారు. మన అక్కి తల్లి అంటారా, నో వే, మనం అకీరాని మనం పట్టుకోవాల్సింది. అకీరా మాత్రం ఎవరిని పట్టుకోదు, అది ఎవరైనా సరే. మనం అకీరాని హోల్డ్ చేయడం కానీ దాన్ని అంటే లైక్ మేనేజ్ చేయడం కానీ చాలా కష్టం మన అక్కి తల్లిని. అండ్ ఫైనల్లీ దిస్ ద బయట వ్యూ అనమాట, బయటకి వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చూస్తున్నాను అనమాట, అంటే లైక్ ఎప్పటిది ఏంటిది అని చెప్పి అవన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవ్రీథింగ్, వాళ్ళు తెలుగు హిందీ ఇంగ్లీష్లో కూడా రాశారనమాట ఈ గుడి గురించి డీటెయిల్స్ కానీ అలాంటివన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము సరే అని చెప్పి, అక్కడ వాగు ఉంది కదా సో ఇక్కడికి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వెళ్ళినాము. ఇక్కడికి వెళ్ళేసరికి లోపల ఎన్ని రకాల ఫిషెస్ అంటే అసలు ఇట్లా పైన కనబడుతున్నాయి ఫిషెస్. అండ్ కొందరైతే స్విమ్ చేసేవాళ్ళు చేశారు, బట్ అక్కడ వాటర్ అంతా కూడా కొంచెం గ్రీనీష్గా అంటే ఎట్లా అంటే మనకు జారిపోతుంది అనమాట. సో దానివల్ల మేము దిగలేదు, జస్ట్ బయట బయట అట్ట ఆడినాము. అండ్ పోతాడంట యా. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను లైక్ ఇన్స్టాలో అప్పుడే స్టోరీలో మెన్షన్ అయితే చేసిన అనమాట. సో ఎవరైతే ఫాలో అవ్వట్లేదు ఇక్కడ ఐడి కనబడుతుందో ప్లీజ్ గో అండ్ ఫాలో దేర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫిషెస్ అయితే కనబడుతున్నాయి కదా, యా ఫిషెస్ చూడండి అసలుకి ఎలా కనిపిస్తున్నాయంటే అసలుకి ఇట్లా పైన పైననే కనబడుతున్నాయి. అందులో లైక్ ఏది వెళ్ళినా కూడా ఇట్లా క్లియర్ కట్టుగా కనబడుతుంది మాకు, అంటే లైక్ మీకు ఇక్కడ కెమెరాలో కంటే ఇంకా రియల్గా కూడా చూస్తే ఇట్లా ఏదో ట్రాన్స్పరెంట్గా పోతున్నట్టు అట్లా ఉందన్నమాట. అండ్ లొకేషన్ కానీ ప్లేస్ కానీ అసలు చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇంకా రీల్స్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ అంత టైం లేకుండే బాగా పద 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 అంటూ ఉన్నారు, ఎందుకంటే నెక్స్ట్ వేరే ప్లేస్ దగ్గరికి ఇంకొకటి చూపించాలని చెప్పి. ఎందుకంటే మళ్ళీ డార్క్ అయిపోతే ఇంత దూరం మళ్ళీ రావాలంటే కూడా మనం రాలేం కదా. సో ఈ టెంపుల్ వచ్చేసి మిర్యాలగూడ దగ్గరలోని సోమేశ్వర టెంపుల్ అనమాట, లైక్ శివుడిది. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఇక్కడ మీకు కనబడుతుంది శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయము అని చెప్పి, యా అది అనమాట టెంపుల్ అయితే. అండ్ ఆ తర్వాత ఇంకా ఆశ్రిత్ చూడండి, అసలు వాడిని పట్టుకోలేకపోతున్నాం బికాస్ ఎందుకంటే వాడికి ఆ వాటర్లో వాళ్ళ పెద్ద ఇంకా ఆడిచ్చింది కదా. సో అది ఆడించడం వల్ల వాడు మళ్ళీ ఆ వాటర్ దగ్గరికే వెళ్తానని చెప్పి వాడు ఒక రేంజ్లో జంపింగ్ అయితే చేస్తున్నాడు ఆ వాటర్ కోసం అనమాట. వాడు అసలు ఉండట్లేదు ఒక్క దగ్గర. ఆ తర్వాత మేము ఇంకా నెక్స్ట్ ప్లేస్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఇంకొక ప్లేస్ అనమాట. మేము ఇంకా అక్కడ నుండి ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దిస్ ఇస్ ద వ్యూ. పెద్దదంటే పెద్దది ఒక డ్యామ్ లాగా ఉందన్నమాట, ఇటు అటు రెండు సైడ్లో ఉంది. అండ్ ఇక్కడ నుండి అంటే లైక్ సన్సెట్ కానీ మార్నింగ్ సన్రైజ్ టైంలో చూస్తే కానీ ఇక్కడ ఉంటే కూడా అసలుకి లొకేషన్ కానీ ప్లేస్ కానీ అదిరిపోతుంది. యాక్చువల్లీ నేను ఇవన్నీ వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు లైక్ ఇన్స్టాలో నేను అప్డేట్ చేసిన నా స్టోరీలలో. ఎవరైతే నన్ను ఫాలో అవ్వట్లేదో ఇన్స్టాలో ఫాలో అవుతా మీకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ఇండియా వ్లాగ్ కాబట్టి మీకు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపించేస్తున్నారు. అండ్ ఇక్కడేమో లైక్ కొందరు పైకి ఆల్మోస్ట్ కింద నుండి పైకి రావడానికి బైక్స్ ఎక్కుకొని రావడం కానీ సైకిల్స్ కానీ అలాంటివి తీసుకొని వచ్చారు. మనం కార్లో వచ్చినాం కాబట్టి రావడానికి కుదరలేదు. మేము
అండ్ యాక్చువల్లీ లైక్ మిరియాల్ కూడా వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇన్ లోపల అంటే లైక్ వీడియో షూట్ ఎందుకు చేయలేదో మర్చిపోయినా నేను నిజంగా. తర్వాత అనిపించింది అరే ఒక వ్లాగ్ చేయాల్సిండే పెద్దమ్మతోని లైక్ అమ్మమ్మతోని కూడా. సో అసలు అమ్మమ్మ అయితే ఎంత ఎనర్జెటిక్ ఉన్నారంటే ఐ అవే లైక్ కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు అంటే లైక్ అమ్మమ్మ ఇప్పుడు అప్పటి వాళ్ళకి ఇప్పుడు ఇంక అందరం కలిసి ఉంటే అందరూ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో అమ్మమ్మకి అలానే అనమాట, మేమందరం వచ్చేసరికి కూడా తనకి కడుపు నిండిపోయే అసలు ఫుడ్ కూడా సరిగా తినట్లేదు. సో అట్లా అయిపోయింది అనమాట. మేమందరం ఇంట్లో ఉండేసరికి పిల్లలు కానీ మేము కానీ అందరం ఉండేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ పెద్దమ్మ అండ్ అమ్మమ్మ పెద్దన్న అందరికీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై లవ్లీ సిస్టర్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ ఇంకా ముందు ముందు చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్ గైస్.